14th 2017 హైదరాబాద్లో అడుగు పెట్టామండి. ఏకాకులుగా ఎవ్వరూ లేని పరిస్థితుల్లో 7 నెలల గర్భము మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఆ సాక్ష్యము ఒకవేళ తెలియని వారు ఉంటే చిన్నగా క్లుప్తంగా చెప్తాను. నవంబర్ 14th వి స్టెప్డ్ ఇన్ టు హైదరాబాద్. నవంబర్ 16th వి మూవ్డ్ ఇన్ టు రెంటెడ్ అపార్ట్మెంట్, చాలా చిన్న అపార్ట్మెంట్. అపార్ట్మెంట్లో మూవ్ ఇన్ అయ్యాము. చేతిలో డబ్బులు లేవు, ఏ విధమైన సహాయం లేదండి. మా మామయ్య గారు ఒకటే నేర్పించారు, విశ్వాసముతో వెళ్ళు, విశ్వాసముతోటే దేవుడు నిన్ను కాపాడతాడు, విశ్వాసము ద్వారానే దేవుడు నిన్ను పోషిస్తాడు, నేను మాత్రం ఏం చేయను అని చెప్పేశారు ముందుగానే. అటువంటి పరిస్థితిలో మేము అడుగు పెట్టినప్పుడు అపార్ట్మెంట్లో నవంబర్ 16th అండ్ విత్ ఇన్ 3 డేస్, 3 రోజులు గడిచిన వెంటనే నా ఉమ్మనీరు పగిలిపోవడం. 7 నెలలు, ఐ వాజ్ జస్ట్ 22 వీక్స్ బై దెన్ నా ఉమ్మనీరు పగిలిపోయింది. అబ్బా అనుకున్నారు చాలామంది, వద్దన్నాము కదా, నువ్వు చెయ్యొద్దు అని చెప్పాము కదా, ఇప్పుడు బాగైందా అన్న మాటలు, అనే భయంకరమైన మాటలు. నువ్వు దేవుని చిత్తంలో లేవు, బయట వారు అన్న మాటలు కాదండి, అనేకమైన సందేహాలు నాకు కూడా వచ్చినాయి. ఆ హాస్పిటల్ బెడ్లో పడుకొని ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ బెడ్ పిక్చర్, ఆ రీతిగా పడుకొని ఉన్నానండి, ఉమ్మనీరు పగిలిపోయింది. 50-50 chances ఫర్ ద బేబీ ఆఫ్ ఫర్ ద మదర్ చెప్పారు డాక్టర్, మీకు బిడ్డ కావాలా మీకు తల్లి కావాలా మీరే తేల్చుకోండి, మీరు మాకు చెప్పండి అని చెప్పారు ఆయనతో. అటువంటి పరిస్థితిలో, చావు బ్రతుకులున్న పరిస్థితిలో, బిడ్డ బ్రతకలేని పరిస్థితిలో, ఉమ్మనీరు పగిలిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా ఆ నా గర్భాన్ని కూర్చాడు. అదంతా మీకు తెలిసిందే, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటి తెలుసా, 3 దినాల తర్వాత, అడుగు పెట్టిన 3 దినాల తర్వాత ఆ రీతిగా జరగటము, ఆ బెడ్ పైన ఉండి అనేకమైన సందేహాలు, దేవా మేము తొందరపడి వచ్చామా, నీ చిత్తంలోనే వచ్చామా, వస్తాయా రావటువంటి సందేహాలు. వెంటనే అన్నీ కూడా ప్రతికూలంగా జరుగుతుంది, ఏది కూడా అనుకూలంగా జరగలేదండి. అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నప్పుడు ఆర్ యూ స్టిల్ విత్ అస్, ఇస్ యువర్ ప్రెజెన్స్ విత్ అస్, నీ సన్నిధి ఉందా, నీ ఉన్నావా మా తోడు, నీ చిత్తమే చేసామా, మేము కంగారు పడ్డామా, మేము అనవసరమైన నిర్ణయం తీసుకున్నామా, అందుకే నీ ఇది జరిగిందా అని అనేకమైన సందేహాలతోటి ఆ హాస్పిటల్ బెడ్ పైన, నా బిడ్డ కంటే ఎక్కువగా, నా గర్భంలో ఉన్న బిడ్డ దానికంటే ఎక్కువ, ఈ సందేహాలు ఎక్కువైపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో దైవజనులు వచ్చారు. 25th మీటింగ్ అని అనౌన్స్ చేస్తారు. 25th 2017, ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ రోజు 25th రోజు మీటింగ్ అనౌన్స్ చేస్తారు. వర్షిప్ జీసస్ అనే వర్షిప్ నైట్ కాన్ఫరెన్స్ అని, వర్షిప్ నైట్ మీటింగ్, నాట్ కాన్ఫరెన్స్, వర్షిప్ నైట్ మీటింగ్. అటువంటి పరిస్థితుల్లో 23rd రోజు 22nd రోజు నా బెడ్ దగ్గరికి వచ్చి, హాస్పిటల్ దగ్గరికి వచ్చి అన్నారు, మనమైతే ఇలాగ అనౌన్స్ చేస్తాము, నువ్వు ఒక్క మాట చెప్పు, నీ దగ్గర ఎవరు లేరు, మా తల్లిగారు కూడా లేరు, అప్పుడు అమెరికా దేశంలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నీ దగ్గర ఎవరు లేరు, నిన్ను చూసుకోవడానికి ఎవరు లేరు, నేనేమో 25th మీటింగ్ అనౌన్స్ చేస్తాను, ఇదే మొట్టమొదటిసారిగా మనం మీటింగ్ పెట్టబోతున్నాము, కానీ నువ్వు చెప్పు, మనము ముందుకు వెళ్దామా ఆగిపోదామా అని అంటే, ఇద్దరము కలిసి ఆయన ఆ మాట అన్నారు. వెంటనే మరలా ఆయన అన్నారు, మనము మీటింగ్ చేయాల్సిందే టౌన్. నేను అన్నాను, ఏది ఏమైనా పర్వాలేదండి, మనము మీటింగ్ చేద్దాము అని నిర్ణయానికి వచ్చాము. దాని తర్వాత ఆశ్చర్యరీతిగా దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆ ఉమ్మనీరు పగిలిపోయిందని చెప్పాను కదా, దేవుడు తన సొంత చేతులతోటి కూర్చిపెట్టాడండి. ఆ రోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది, ఆ రోజు నేను ఇంటికి రావడం జరిగింది. కానీ నాకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు, నువ్వు నీ రూమ్ దాటి కిచెన్ దగ్గరికి కూడా వెళ్ళొద్దు, అటువంటి స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్, ఓన్లీ యూ కెన్ యూజ్ ద వాష్రూమ్, యూ కెన్ నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద బెడ్రూమ్ అని చెప్పారు, స్ట్రిక్ట్ వార్నింగ్. అటువంటి పరిస్థితుల్లో ద 25th వర్షిప్ నైట్ మీటింగ్ మొట్టమొదటిసారిగా 25వ తారీఖు 120 మందితోటి ప్రారంభించబడ్డది. ఈరోజు మీరు ఇంతమంది ఉన్నారండి, ఈరోజు ఇంతమంది ఉన్నారు, ఆ రోజు 120 మందితోటి ప్రారంభించబడిన ఆ మీటింగ్ ఈరోజు ఇంతమందికి ఆశ్చర్యకరంగా చేస్తున్నాడు దేవుడు. కానీ చెప్పదలుచుకుంది ఏంటో తెలుసా అండి, ఈరోజు మనమందరము ఈ ఆర్భాటాలు, ఈ స్థలము, ఈ గంభీరత్వాన్ని చూస్తూ అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో అని అంటూ ఉంటాము. మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చేమో, చాలామంది సేవకులు కుటుంబం అంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా, ఎంత గంభీరంగా, ఎంత సుఖంగా ఉంటుంది కదా అని అంటే, నేను ఒక్కటే చెప్పగలుగుతానండి, ఈ దేనిలో సుఖము తెలుసా, దేవుని చిత్తము చేయటమే మాకు సుఖము.
ఎందుకంటే దేవుని చిత్తము చేసినప్పుడు ఆయన ఇన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తారంటే మాకే ఊహకు అందట్లేదు, మాకే అర్థం కావట్లేదు. అంత భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు లేవనెత్తాడు అని చెప్పి ఈ సేవకి పునాది ఏంటి తెలుసా అండి? ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ ఫండ్స్ కాదండి. ఎవ్వరు కూడా ఫండ్స్ ఇచ్చేది లేదు దీనికి. ఫండ్స్ కాదు, లేకపోతే రికమెండేషన్స్ కాదు, మనుషులు సహాయము, మనుషులు రికమెండేషన్స్ అస్సలు లేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి నాకు ఈ సహాయం చేయవా, నాకు డబ్బులు ఇవ్వవా, నాకు రికమెండేషన్ చేయవా అని ఇప్పుడు వరకు నేను చూశానండి. ఆయన చేసేదెల్లా ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో సాష్టాంగపడి దేవా